పరాయణులై బాధ్యతారహితంగా ప్రవర్తించే ప్రభువు చరిత్రలో ఎంతకాలం ఉండలే ఆనాడు భోగలాలసుడైన మా పెద్ద బావగారు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళారు ఈనాడు ప్రజాకంటకుడైన మా చిన్న బావగారు తమ ప్రాణాలనే విడిచిపెట్టారు మరేమవుతాడు ఉన్ననాళ్ళు ప్రజల్ని ఎంత ఏడిపించాడు ఎందరో ఆడపిల్లల్ని చంపించాడు ఆ ఉసురు ఊర్కే పోతుందా ఏడే విరగడే శివ శివ చనిపోయిన వారిని గురించి చెడ్డగా మాట్లాడడం మంచిది కాదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి సరియైన వ్యక్తిని ఎన్నుకొని మీరు సుఖపడండి నాకంతే చాలు ఇన్నాళ్ళు మీ కష్టాలు చూస్తూ బాధపడ్డం తప్ప మీకేమీ సహాయం చేయలేకపోయాను అందుకు నన్ను మన్నించండి ఇక నాకు సెలవిప్పిస్తే ఏ అడవులకో పోయి విశ్రాంతి తీసుకుంటాను మీరు కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారా వీల్లేదు మీరే మాకు మహారాజుగా ఉండాలి మీ వంటి మీరులే మమ్మల్ని కాపాడగలవారు మీరే మాకు ప్రజలందరూ మీరే మహారాజుగా ఉండాలని కోరుకుంటున్నారు కాదు అంతటి బాధ్యత నేను భరించలేను కానీ ప్రజల కోసం భరించక తప్పదు తప్పదా సరే మీరంతా ఇంత బలవంతం చేస్తుంటే కాదనడానికి నాకు నోరు రావడం లేదు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి లో మెలకువ లీల రగిలే తీయని జ్వాల తమల్ల గిలి తీయని జ్వాల జలపాతముల్ల ఉరికేను మనసు ఏలా మోము దాచిన భూము దాచలేదు మనస్సు విప్పుకోలేదు స్పందించిన మా హృదయం నీ రాగ సుధారస బిందువులు వర్షించు మోహిని మోహిని కన్నీరు వెదజల్లే కన్నుల్లో కన్నీరా ఆగని ఆవేశంలో మేము హద్దు మీరు ప్రవర్తించామా నీ మనస్సు నొప్పించామా పరిమళించని మా బ్రతుకులో పన్నీరు చిలికించాం నీ వంటి దేవత కంట కన్నీరు మేము చూడలేదు ఎందుకు అవిచారు చెప్పు మోహిని చెప్పు అపురూపమైన ఈ అందాన్ని ఆనందాన్ని మాంతో అనుభవించలేదు స్త్రీ నేర్చిన అందాన్ని ఆనందించడానికి వీల్లేదు మా రాజ్యంలో స్త్రీలని నీ మాటలు విచ ఉన్నాయి మోహిని లేకపోతే మీ వంటి ధీరులే ఆడదాని కన్నీరు చూసి ఎదడి పడుతున్నారే ఈ మగవారికి మనసే లేదని రాక్షసులా ప్రవర్తిస్తారని అన్నారు ఇంకెవరు ఈ లోకం నాగ దేవత దేవత ఆమెకు పురుషులంటే అంత ద్వేషం ఎందుకు తాను ఒకప్పుడు ఎవరో ఒక అన్నిత కానీ ఆ పురుష పుంగం ఆమెను మోసం చేసే పట్టాడట ఆనాటి మా దేవత మొగజాతిపైనే పగపట్టి ప్రతి రాత్రికొని తెల్లవారేసరికి తల తీయిస్తుంది తనలో ఏ స్త్రీకైనా పెళ్ళైనా మర్చిరాదని అక్రమటికి దుర్మార్గం మీ దేవత పొరబడుతుంది అనే అందరూ ఆమెకు నచ్చజెప్పపోయారు పాతివ్రత్యం స్త్రీకి ప్రధానం కాని ఇక పత్నివ్రతం పురుషులు విధిగా పాటించిన అవసరం లేదని వాదించారు స్త్రీ మగవారు మూడు సార్లు పుట్టారా దీని సీల్ని చెప్పాడు తాను సమల్లా ఉండాలని ఎరగడా అని మా అవును ఆ మాటే యథార్థం అహంకులమని విర్రవీకే పురుష తగిన శాస్తే చేస్తుంది మీ దేవ దైవ మీకు మాత్రం దుస్థితి రానివ్వండి నా మాట విని కానీ వెళ్ళి ఆనందం ఆ జన్మకే లేదు మోహి మేం పాపానికి శిక్ష అనుభవించక తప్పదు ఏమిటి అనిత హృదయ పాపం చేశారా అవును స్త్రీకి సౌస మానవతల నిమిషంగా రాత్రి తాళి ఉదయం తాడు కట్టి జీవితాన్ని గంగ పాలు రాగానే మీ హృదయంలో ఇంతటి రాక్షసు ఉందని నేను అనుకోలేదు మరి నన్ను కూడా పెళ్లి చేసుకుంటామన్నారే ఊరి కాదు మోహిని కాదు పూర్తి పుణ్యమాడి ఆ రాజకుంది కోసం తనాలకు ఇచ్చిన అంధకారంలో ఉన్న మా కళ్ళు తెరిపించి మా అత్యాచారాలకు హంసపాదు వేయించిన సహా పోనీ
ఎవరో ఒక కొరటను చూసి త్రీసండి పాతను మాతృత్వాన్ని నాశనం చేయకండి. వెళ్ళండి వెళ్ళండి. ఈ అనుగ్రహం వారి మనసు మారి మీ మీద నా జన్మలో ఉంది. నాకు తెరిపించమ్మా. కళ్ళు తెరిచి లోపల ఉంటాం. మరి శపథం చేసిన చిన్నదాన నీ హృదయకు ప్రవేశం కలిగిస్తాను. ఎందుకు తెలియదు నీ సంగతి తెలుసు. మా మనసు మార్చి ఎందరు పూసుకున్నారు. పురిత్రాడ వేయించాలని నీ కిరాతకుడు ఎదురుగా పోరాడే ఆదమర్చి నిద్రిస్తున్న మహారాజును పాముతో కరిపించి ప్రాణాలు తీయాలనుకున్న నమ్మక ద్రోహి అపూర్వమైన మణిబంధాన్ని అపహరించి ఆ ధర్మ యుద్ధంలో మహారాజును నేలలోకి తొయించిన మూర్ఖుడా కాదు. నీ తల్ల జయజంతి నన్ను నా భర్తను ఏమి చేయలేదు. ఇంకా ఎక్కడి అతి ఇతరు దేవతలు మహారాజా మీరు క్షమించవలసింది. నువ్వు నీ ప్రాణాలకు సహితం త్యజించి సావిత్రిలా మా ప్రాణాలు కాపాడు. మంచిగా మా కళ్ళు తెరిపించి మహిళా లోకం మీద మాకున్న దురభిప్రాయాన్ని తొలగించు. నీ సౌశీల్యాన్ని రుజువు చేసుకో. ఈ అంతర్నాటకంలో గెలుపు మాది. ఏం గౌరీ తుచ్చే ఇంకా చూస్తారే. పాత మహారాజును పాతాలకు బంధించండి. చెప్పమండి గౌరీ. చూసావుగా మా శక్తి. శక్తి ఎగిరే తరంగం ఎంతో చెప్పు దుర్మార్గుడా. నీ పతనం దగ్గర పడింది. ఎవరక్కడ తేలిక ఈ చిన్నదాన్ని అండి. జాగ్రత్త అమ్మ ప్రియమత. ఏం ఎందుకు పిలిచా? ఏం చెప్పను తండ్రి. ఆ దుర్జయ్యను దుండగాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. ఆ మణిబంధ మహిమ వల్ల నా భర్తను కూడా బంధించి వేశాడు ఆ దుర్మార్గుడు. ఆ దగ్గర ఉన్నంత వరకు ఏమి ఆసక్తి చెల్లి శక్తి వల్ల కాకని సంగ్రహిద్దాం. పద టెంకనాలు టెంకనాలు. ప్రభువుల వారి జన్మదినోత్సవ సందర్భంలో ఒక ప్రత్యేకమైన నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయించాం. ఏలిని వారు ఆజ్ఞాపిస్తే అవశ్యం